చంద్రబాబు నాయుడు చాణక్యమేంటో ఇప్పుడు అర్థమవుతుంది ఎవరికైనా సరే ఒకటి తను ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేశారు కానీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైనటువంటి ఇప్పుడు జేడీఎస్ మద్దతు ప్రకటించింది అలాగే అందులోనే భాగస్వామ్య పక్షమైనటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు మద్దతు ప్రకటించారు ఐఎన్డీఏ కూటమిలోని మమతా బెనర్జీ అఖిలేషు తర్వాతన వీళ్ళు మద్దతు ప్రకటించారు సిపిఐ రాజా ఇది ఒక గొప్ప ఎత్తు రెండవది తను బీజేపీని కలుపుకెళ్ళడానికి ప్రయత్నించారు బీజేపీని దూరం పెట్టింది రెండు వేల పద్దెనిమిదిలో ఆయనే ఆ తర్వాత బీజేపీని సర్వనాశనం చేసింది ఆయనే గట్టి దెబ్బతీసింది ఆయనే అదే భారతీయ జనతా పార్టీ నాయకులు ఇప్పుడు బండి సంజయ్ దగ్గర నుంచి రాష్ట్ర నాయకుల దాకా సూ ఏది సీఎం రమేష్ దాకా అందరూ చంద్రబాబుకు ఓ పక్కన మద్దతు ప్రకటిస్తున్నారు రెండో వైపున అది ఒక ఎత్తే అయితే ఇది మాటలకి పరిమితం కాకుండా తనతో కలిసొచ్చేలా చుట్టూ చట్టం గీశారు తను జైల్లో ఉన్నా సరే పక్కా స్కెచ్ గీశారు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓపెన్ అప్ అయ్యి నేను తెలుగుదేశంతో పొత్తు కరారు ఇక పోటీ చేసేస్తున్నాం జ జనసేన వాళ్ళు ఇక వైసీపీ మీద గొడవలకెళ్తారు ఇది పాయింట్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి సీన్ కట్ చేస్తే వాట్ నెక్స్ట్ ఏం జరగబోతోంది అంటే భారతీయ జనతా పార్టీ తేల్చుకోవాల్సిన పరిస్థితి ఎన్డీఏలో పవన్ ఉంచుకోవాలంటే తెలుగుదేశాన్ని కూడా రానియాలి లేదు అంటే కనుక ఎన్డీఏ కూడా విచ్ఛిన్నం అవుతుంది పవన్ కళ్యాణ్ యువతలకు వచ్చేసి అంటే మోడీకి స్కెచ్ గీశారు చంద్రబాబు అది ఆయన చాణక్యం అంటే